దేనిది ప్రతి దృశ్యం అరు దేనిది వెల్కమ్ టు ఏపీ వ్యూ నేను జోష్న ముందుగా హెడ్లైన్స్ నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం నలుగురు మృతి రుణమాఫీలో రైతులకు చుక్కెదురు ఆధార్ కార్డుతో మాఫీని ముడిపెట్టిన ప్రభుత్వం చర్చ్ ఫాదర్ పై లైంగిక ఆరోపణలు కఠినంగా శిక్షించాలంటూ బాధితురాలి డిమాండ్ తాము బెగ్గర్లమంటున్న బాలీవుడ్ తార ఆడియో రిలీజ్ ఫంక్షన్ లో రాణి ముఖర్జీ వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ చేరుకున్నారు ఆయన నేడు రేపు హస్తినలో కేంద్ర ప్రభుత్వ ప్రముఖులతో భేటీ అవుతారు రాష్ట్రానికి అవసరమైన నిధులు పోలవరం ప్రాజెక్ట్ రాజధాని రుణమాఫీ తదితర అంశాలపై నేతలతో బాబు చర్చించనున్నారు హైదరాబాద్లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో నిత్యం బంగారం పట్టుబడుతోంది ముఖ్యంగా గల్ఫ్ దేశాల నుండి వచ్చేవారు పసిడి అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు రామ్ లాల్ అనే వ్యక్తి నుండి 25.50 లక్షల విలువైన బంగారం స్వాధీనం చేసుకున్నారు ఈ వ్యక్తి దుబాయ్ నుండి హైదరాబాద్ చేరుకున్నాడు మోసానికి తిరుపతిలో అడ్డుకట్టపడింది ఈ కేసులో వెంకటరమణ నాయుడు అనే వ్యక్తి మోసగించేందుకు ప్రయత్నించిన నైజీరియన్ను తిరుచానూరు పోలీసులు అరెస్ట్ చేశారు నిందితుడు ఇమ్మాన్యుయల్ ద్వారా ఓ మహిళ ఆన్లైన్లో వెంకటరమణకు పరిచయమైంది ఇటీవల జింబాబ్వేలో జరిగిన అల్లర్లతో తన తండ్రి మరణించాడని తన వద్దనున్న డాలర్లు ఇచ్చేస్తామని తన మిత్రుడు ఇమ్మాన్యుయల్ ద్వారా డాలర్లు తీసుకోవాలని చెప్పింది దీంతో తిరుపతికి వచ్చిన ఆ నైజీరియన్ తన వద్ద డాలర్లు ప్రింట్ చేసే పేపర్లు కెమికల్ ఉన్నాయని వాటిని కొనాలని చెప్పాడు దీంతో అనుమానం వచ్చిన వెంకటరమణ పోలీసులకు సమాచారం అందించడంతో ఈ ఉదంతం బయటకు వచ్చింది యాసిడ్ కోసం డబ్బు కావాలంటే నేను ఇస్తాను రాని చెప్పి పిలుచుకొచ్చాను పిలుచుకొచ్చినప్పుడు వాడిని పట్టుకున్నారు పట్టుకున్న తర్వాత వాడిని ఎందుకు నాకు చేసిందంటే ఇది విషయం జరిగింది ఇలా మోసం జరిగింది కాబట్టి ఫిర్యాదు ఇచ్చాను దర్యాప్తు చేస్తున్నాను వాడిని పట్టుకొని వారంతా బంధువులు అందరూ ఒక్కటిగా దైవ దర్శనానికి బయలుదేరారు ముడుపులు కట్టుకుని వెంకన్నను చూసేందుకు వాహనంలో బయలుదేరారు పిల్ల పాపలతో కలిసి తిరుమలకు హుషారుగా వెళ్తున్నారు ఆనందంగా కబుర్లు చెప్పుకుంటూ వెళ్తున్న వారిపై విధికి కన్ను కొట్టింది లారీ రూపంలో వారిని ఐదుగురి ప్రాణాలను బలికొంది తీరని దుఃఖ సాగరంలో మునిగిపోయారు ఆ కుటుంబంలో పెను విషాదం అలముకుంది ఈ ఘటన నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం గురువారం రాత్రి 2 గంటలకు ప్రకాశం జిల్లా కురిచాడు చెందిన వీళ్ళు కురిచాడు నుంచి తిరుపతి వెళుతూ మార్గ మధ్యంలో ఇక్కడ మన బొడ్డువారిపాలెం దగ్గర ఈ
హైవే పక్క రాంగాలని ఇక్కడ టైర్ వాళ్ళది పంచర్ అయింది ఆ టైర్ రిపేర్ నిమిత్తం వాళ్ళు నెల్లూరు పోయి ఉన్నారు వాళ్ళ బంధువులు కొంతమంది ఒకళ్ళిద్దరు మిగతా పది మంది ఇక్కడ ఒక ఎనిమిది మంది ఇక్కడ ఉన్నారు రోడ్డు పక్క నుంచి మార్జిన్లో అయితే వాళ్ళ ఒక గుర్తు తెలియని లారీ వాళ్ళ పక్కగా వచ్చేసేసి వాళ్ళ మీదగా తొక్కించుకుంటూ వెళ్ళిపోయి ఉన్నాడు వాళ్ళలో కొంతమంది గాయాలు స్పాట్లో ముగ్గురు చనిపోయినారు ఒక అతను చికిత్స పొందుతూ డిఎస్ఆర్ హెడ్ క్వార్టర్ హాస్పిటల్లో చనిపోయి ఉన్నాడు ఒక అతను ఒక ఆమె ఇక్కడ కోమాలో పడిపోయి ఉంది ఆమెకి చికిత్స నిమిత్తం చిన్న చిన్న ఇంజురీస్ చికిత్స నిమిత్తం డిఎస్ఆర్ హెడ్ క్వార్టర్ హాస్పిటల్కి వెంటనే తరలించడం జరిగింది కేసు రిజిస్టర్ చేసి దీని మీద అందరి అభ్యర్థం జరిగింది ఒక మొత్తం ఇంకా ముగ్గురు గాయాలని ముగ్గురు గాయాల్లో ఒక అతను అక్కడ చనిపోయి ఉన్నాడు ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు వాళ్ళకి చిన్న చిన్న ఇంజురీస్ వెళ్తుంటే నాకు శ్రీకాళహస్తి దగ్గరికి వచ్చిన తర్వాత ఇట్లా యాక్సిడెంట్ అయిందని ఫోన్ చేశారు నేను వెంటనే రిటర్న్ బస్సులో వచ్చి హాస్పిటల్కి వచ్చాను ఇంకా మిగతా విషయాలు మనకి స్పాట్కి వెళ్ళలేదు అది మా అమ్మాయి మా కూతురు ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం స్టే ట్యూన్డ్